పుష్పగిరి పీఠాధీశ్వరులు శ్రీ విద్యా నృసింహ భారతీ స్వామిని వారి అనుగ్రహ భాషణం అతి సంక్షిప్తంగా కేవలం వారి దర్శనం మాత్రమే సభను పునీతం చేయగలదు. మాట్లాడవలసిన అవసరం లేదు నిజానికి, కానీ వారి మాటలు కూడా మనకు అనుగ్రహిస్తున్నారంటే వారి విలువైన సమయాలలో 2 నిమిషాలు మనకు కేటాయిస్తున్నారు. అంత మాత్రం అనుగ్రహించినందుకు వారికి ముందుగానే కృతజ్ఞతలు తెలుపుతూ పుష్పగిరి పీఠాధీశ్వరుని క్లుప్తంగా తమ సందేశాన్ని, అనుగ్రహాన్ని, ఆశీర్వచనాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. ఈనాడు ఇక్కడ అద్భుతమైనటువంటి సమావేశం ఏర్పాటు చేయడం ఎంతో శుభస్కరం, శుభదాయకం. దీనివల్ల మన ఆంధ్ర రాష్ట్రం ఎంతగానో ఆనందిస్తుంది, హర్షిస్తుంది. మనం ఇంతసేపు హిందువులని, హిందూ ధర్మమని మనల్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. కానీ మన దేశం ఏంటి, ఏం దేశం, హిందూ దేశమా? ఈ విషయాన్ని పరితర్కించుకుంటే మన శాస్త్రం, మన సంప్రదాయం, మన యొక్క ప్రాచీనమైనటువంటి పురాణాలు ఏం చెప్పాయంటే, మీరు హిందువులు గారు, హిందువులని మీరు అనుకోవటం అది మీ పొరపాటు, మీరు భారతీయులు, ఇది భారతదేశం, ఈ భారతదేశంలో ఉన్న సంస్కృతి భారతీయ సంస్కృతి. పురాణం అత్రాపి భారతం శ్రేష్టం, జంబూద్వీపే మహాముని యతో హి కర్మభూరేషా యతోజ్ఞ భోగభూమయః, భారతం అత్యంత శ్రేష్టమైందని, ఇతరమైనటువంటి ప్రదేశాల్లో ఉన్నటువంటివన్నీ భోగభూములని, ఇది కర్మభూమి, కర్మలు ఆచరించి కర్మల ద్వారా తన్ను తాను సంస్కరించుకోవచ్చు, ఉన్నతమైనటువంటి స్థితిని, ఉన్నతమైనటువంటి లోకాలని చేరుకోవచ్చు. దానికి అనుగుణంగా, అనుకూలంగా మనకు అనేక విధాలుగా దారులు చూపించింది మన యొక్క సంప్రదాయం. ఉత్తరం యత్ సముద్రస్య హిమాద్రేస్తే దక్షిణం వర్షం తద్ భారతం నామ భారతి యతర సంతతి. ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన సముద్రం, ఈ రెంటికి మధ్య ఉన్నటువంటి దేశం భారతదేశం. ఇక్కడ ఉన్నటువంటి సంతతి అంటే ప్రజలు, జనులు, వీళ్ళు భారతీయ ప్రజా, భారతీయులు. అందువల్ల మనం భారతీయులమే కానీ మనం హిందువులం కాదు. అటువంటి భావన, దృష్టి మనలో రావాలి. మనం భారతీయులం అనేటువంటి ప్రజ్ఞ మనలో కలగాలి. భారతీయమైనటువంటి సంస్కృతి సంప్రదాయాల్ని మనం మరచిపోకుండా నిరంతరం పాటిస్తూ రావాలి. ఆ విధంగా పాటిస్తూ వస్తే మన జీవితం ధన్యం. భారతీయ సంస్కృతి అంటే పవిత్రమైనటువంటి వైదికమైనటువంటి కర్మ, భక్తి, ఆ తర్వాత జ్ఞానం. మన యొక్క సంస్కృతి ఇదే. ఈ సంస్కృతిలో మనం పయనిస్తూ వచ్చామంటే మనం చివరికి మనం చేరబోయేది అఖండమైనటువంటి ఆ పరమాత్మ యొక్క సన్నిధి. ఆ సన్నిధిలో చేరితే నశ పునరావర్తే నశ పునరావర్తతే. భారతదేశంలో పుట్టినవాడు భారతీయుడై అలాంటి కర్మ, భక్తి, జ్ఞానములు కలవాడి వాడు మెల్లిగా ఆ పరమపదాన్ని చేరుకోవాలి. దానికి దారిని చూపించేటువంటి సంప్రదాయమే మన సంప్రదాయం. ఆ సంప్రదాయంలో ఉన్నందుకు మనం ఆనందపడాలి, హర్షించాలి. ఆ ప్రకారంగా అందరూ కూడా భారతీయులంగా పుట్టాం, భారతదేశంలో పుట్టాం, మేము భారతీయులం అనుకుంటూ హాయిగా ఆనందంగా మీ జీవితాల యొక్క ఆ స్థితిని చూచి ఆనందించండి. శుభం భవతు.